నీకు పంచర్ ఎలా వెయ్యాలో నేర్పబడును. ఈ షాప్ కి కాబోయే ఓనర్ నువ్వే. నీ పంచర్ నువ్వే వేసుకోవచ్చు. పంచర్ పడిన చోట ట్యూబ్ అరిగిపోకుండా బాగా రుద్దాలి. అసలు ఈ పంచర్ ఎందుకు పడుద్ది? పరాగ్గా ఉంటే పడుతుంది. అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిదీ అడిగి తెలుసుకుంటావు. పంచర్స్ చాలా రకాలు. పంచర్ లేనిది ప్రపంచమే లేదు. కానీ ఏ పంచర్ కైనా ఒకటే స్టిక్కర్. ఏమీ లేదు, పంచర్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నాను, ఎలా వేసుకోవాలో నేర్పిస్తున్నాను. ఆ ట్రైనింగ్ ఇవ్వాల్సింది నేను, నీకేంటో దురద మధ్యలో. ఈ వయసులో నీకెందుకు శ్రమ అని నేనే ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎందుకు గుట్టావంటే నా బంగారు పుట్లు ఏంటి? ఎవరావులు మా ఊరు వచ్చేయండి. మా ఊళ్ళమ్మ జాతరకు వచ్చినాం. ఏంటి వీళ్ళందరూ నీ పిల్లలేనా? మొత్తం నా పిల్లలే. ఎందుకు నవ్వుతున్నావు? మొత్తం ఆరుగురు అతని పిల్లలే అంటున్నాను. పిల్లలు కాబట్టి అన్నాడు. కాదు, అందులో ముగ్గురు మాత్రమే అతనికి పుట్టిన పిల్లలు. మిగతా ముగ్గురు అతనికి పుట్టిన పిల్లలు కాదు. అయ్యో, నేను చెప్పిందే నిజం. మళ్ళీ అదే కొత్త. మళ్ళీ ఇతని ముగ్గురు కొడుకులు ఇతనితో పాటే ఉండి ఇతని కుటుంబానికి వారసులు అవుతారు. అందుకే ఆ ముగ్గురే ఇతని బిడ్డలు అన్నారు. ఆడపిల్లను మాత్రం పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళతారు. భర్తంటి పేరే వాళ్ళంటి పేరు అవుతుంది. వాళ్ళ ఇంటికి దీపం అవుతారు. వాళ్ళ వంశానికి వారసులు అవుతారు. ఆడపిల్లలు అత్తింటి పిల్లలే కాని పుట్టింటి పిల్లలు కాదు. అందుకే ఆ ముగ్గురు ఆడపిల్లల్ని నీ పిల్లలు కాదన్నాను. అర్థమైందా? అరే గాడిద, దేనికైనా ఒక పద్ధతి లేదు? నీకు పుట్టలేదు, నీకు పుట్టలేదు అంటుంటే ఎట్టుంటురా పుట్టినోడికి? ఎంత చెప్పినా అర్థం చేసుకోవాలని చెత్తపురని ఇతని. నాకేం తెలుసు? ఏట్రా ఏదో సౌండ్ వచ్చింది. బల్లొచ్చి ముద్దు పెట్టుకు పారిపోయి. ఈ కోడ్ నా తెలుగు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. వాణి వాణి వాణి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగల చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నావు కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా. ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? నోటితోనే చెప్పిందా లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు సార్. మీ అమ్మాయి నన్ను ప్రేమించిందంటానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభమనం అంటే కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి, మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడో లేదు, అయినా సరే పెళ్లి చేయించారు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో నాలుగు పిల్ల. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్లో కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మామగారు, మీరు అనవసరంగా కళ్ళీలు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్? ప్రామిస్. భూదేవి చౌడు వాణి, మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళి పోవటం ఇంత వేరు స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా ఎంత అని కొయ్య పడచ్చు కదమ్మా. పాటలో కూడా కోడ్ భాష అంటమ్మా చిల్లిప్పి. ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? జోక్ లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవా, నువ్వు పాడుతున్నప్పుడు నువ్వు వెళ్ళేది అనుకున్నావా?
అమ్మ బాడిందా? మీ నాన్న గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్న మాట, నేను తెలవనైపోయానే. నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపర్, క్వశ్చన్ పేపర్. ఏం చెల్లెడు, తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే? ఒరే, ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదన్నా కదా చెప్పలేదురా? అదేంటో, అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు, అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పగా ముక్కుతో చెబుతుందా అన్నావు, అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాను అనుకో. అంతేకాదు, ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చాను. ఇచ్చానా? అని అడిగారు. అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాను. అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? అబ్బా డబా డబా. అయ్యో బాబోయ్, ఏమండి? నేను వచ్చేసా. ఏంటే ఇంతలోకి గడప మార్చేసావా? హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా, తల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చదువుతాను, నువ్వేమి టెన్షన్ మరకు. ఇదిగో అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది, ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? గుండె చెదురుతోందా? కళ్ళు తిరుగుతున్నాయా? మనసు బాధగా ఉందా? అల్లుడు గారు, బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడు గారు, తండ్రి చూసావా నీ జీప్ ఎలా తలతల మెరిసిపోతుందో? నీకు మధ్య ఉత్తుకుడు కొంచెం ఎక్కువైనట్టుంది. ఈ శాఖలే వద్దంటుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీకు కాదు ఆయనకి. బయటికి వెళ్తున్నట్టున్నారు. జీప్ వేసుకుని బయటికి వెళ్తారు, బాత్రూంలోకి వెళ్ళరు. నన్ను కొంచెం కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా? కుదరదు, తంబి గోయింగ్ టు చెన్నై. నువ్వు బయలుదేరు. పోన్లేనా, కాలేజ్ పక్కనేగా, దింపేసి వెళ్తాడు. ఇప్పుడు జీప్ ఎక్కుద్ది, ఖాళీగా ఉంది కదా, రేపు సంఖ్య ఎక్కుద్ది. ఎక్కినప్పుడు చూద్దాం గానీ, ముందు నువ్వు ఎక్కు. థ్యాంక్ యూ సార్. అన్న వీళ్ళు నర్సులా? అరేవో పాగాలి, వీళ్ళు నర్సులు కాదు, ఇవి డాక్టర్ అమ్మలు. అరేవో డాక్టర్ పోరి సుధిత. అన్న నిన్ను తిట్టిందన్నా? అరేవో పాగాల్, అది తిట్టుడు కాదు బే. ఈడియట్ అంటే ఆంధ్రలా రవితేజ గారి సినిమా. నేను కూడా వాన్లాగా హీరో లెక్కున్నా అంటుంది అన్నట్టు. కవరింగ్ వచ్చినది రవి. ఇది సాంబగారి కేసా? అరే మనం సాంబగారి సందికి లైటింగ్ పెట్టినా? కొట్టలేదన్నా. అమ్మతో గుర్తు తెచ్చుకురా. రేపటి నుంచి మనం ఎవరు మీ కాలేజ్ దిక్కు రావద్దురా. సాయంత్రం తొందరగా వచ్చేస్తాను. కాలేజ్ అయిపోయిన తర్వాత రా, కాలేజ్ ఎగ్గొట్టి కాదు, టైం అయింది, లోపలికి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. దేవుడా, సాంబ మమ్మల్ని చూడకుండా పోతే ఈ జుట్టు అంత ఇచ్చేస్తా. ఇక్కడ కొట్టొద్దన్నా. మెడికల్ కాలేజ్ దగ్గర నీకు పని ఏంట్రా? దోస్తులుంటే సునీకి వచ్చినన్నా. చిన్నప్పటి నుండి మా అమ్మ నాయనకు నేను డాక్టర్ కావాలని ఆశ. తన సిబేమో ఇట్లా రౌడీ గాని చేసింది. ఆ కోరిక తీర్చుకోనికే అప్పుడప్పుడు ఈ తెల్ల కొట్టేసుకొని కాలేజ్ దిక్కు వస్తా. నిజం కాదని అర్థమైపోయింది లేదా అన్నా? నేను నీ టైపే అన్నా. నువ్వు పటాయించిన కేసు వస్తుందన్నా? కేసా? కేసు అంటే వదినా, వదినమ్మ. ఇంకోసారి ఈ కాలేజ్ చుట్టుపక్కల అంటే అటు ఇటు ఎటైనా 5 కిలోమీటర్ల దరిదాపుల్లో నువ్వు నాకు కనిపించావో? కనబడ్డానా? నేను రానానా? నేను పోతా. మొత్తానికి అతని ఇంట్లో సెటిల్ అయిపోయావన్నమాట. ఇల్లు సెట్ అయింది, ఇంకా పెళ్లి సెట్ అవ్వాలి. అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయావా? పెళ్లి దాకా వెళ్ళటం ఏంటే, అసలు వెళ్ళిందే పెళ్లి కోసం. ఇంకోసారి అతని గురించి బాగా ఆలోచించు. అతని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునేంత సీన్ మనకి లేదే. కొత్త అమ్మాయి జాయిన్ అయిందా? అమ్మాయిని చూసావా? ఏం పేరు? తినీత్ సార్. మరేం చేద్దాం అనుకుంటున్నావురా? చెప్పెళ్ళు, ఏదో ఐడియా ఉంటుంది కదా నీకు. పిల్ల పేరు తెలవదు, ఫేస్ తెలవదు, ఓ డాన్సులు. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ మీకు కాదు, వీళ్ళకే. ఒరేయ్, ఇప్పుడు తెలవదురా మీకు?
రేపు పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలోలసనాని అర్ధరాత్రు ఇంటికొచ్చి అమ్మయ్యా అని మీరు నడుము వాలుస్తున్నప్పుడు మీ పెళ్ళాలు మేము ఏదన్నో ఆశలు పెట్టుకుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తలుపు తీస్తుంటే మీకు ఉండేది జారిపోతారా? వాళ్ళు తలుపు గడియ పెడుతుంటే మీ అందరికీ చెమటలు పట్టకపోతే నా పేరు రమణమూర్తి కాదు. అప్పుడు స్టార్ట్ అవుతురా మీ అందరికీ దినదిన గండం. మీకు హెడేక్లు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, మాట్లాడితే పిల్లల మీద తిరగబడిపోతారు అనుకోవాలి. మరి ఇవన్నీ ఎవరో పుస్తకాల్లో రాయర్రా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరు పని చేయండి, బాగా చదువుకుని డబ్బు సంపాదించి మీ పిల్లలను సుఖపెట్టండి. జీవితంలో ఇంతకు మించి మాక్సిమం మీరేం చేయలేరు. నువ్వేనా కొత్త అమ్మాయి, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీ బ్రదర్స్ అంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? సుచిత్ర. సుచిత్ర, ఓ బెంచ్ చూసుకుని కూర్చోమ్మా, వెళ్ళి వెళ్ళు. ఒక తల్లికి పుట్టిన పిల్లల శుభ్రంగా ఉండండి రా. అంతే మరి. హాయ్. హాయ్, ఐఎమ్ సౌమ్య. మాధవి. హలో. ఐఎమ్ కీర్తి. హాయ్. ఐఎమ్ సునీత. హలో. హాయ్, నేను ముక్కు మీద హాస్పిటల్ మా ఫ్రెండ్ నన్ను జాయిన్ చేశాను. హాయ్, హౌస్ యువర్ ఫ్రెండ్? వాడు ఏ దొంపలా బానే ఉన్నాడు. ఎవడరాది తర్వాత ఎవడరా అమ్మాయి? ఆ అమ్మాయిని క్లోజ్ లే తర్వాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.